నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరి స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ కిలారి నాగార్జున గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. తెలుగుదేశం పార్టీ పైన దాడి ఘటన ఏదైతే జరిగిందో, లాస్ట్ గవర్నమెంట్ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రధాన నిందితులైనటువంటి లేళ్ళప్పిరెడ్డి, తలశిల రఘురాము, దేవినేని అవినాష్ కేసుకు సంబంధించినటువంటి సిఐడికి అప్పగిస్తున్నారని చెప్పేసి రావడం జరిగింది సార్. మరి దీనిపై మీ విశ్లేషణ ఏమిటి? అంటే ఈ రెండు ముఖ్యమైన కేసులు, ఇది ఒకటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసు, అలాగే పార్టీ ఆఫీస్ మీద దాడి కేసు. ఇది జరిగింది, ఎలా జరిగింది, దీన్ని చేసిన వాళ్ళెవరు, వెనకుండి చేయించిన వాళ్ళెవరు, పెద్ద తలకాయ ఎవరు అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ దాన్ని చట్ట ప్రకారంగా నిరూపించడం అనేటువంటిదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఛాలెంజ్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాగా వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి అంటే ఎలాంటి ఆధారాలతో పని లేకుండా రఘురామ కృష్ణరాజు గారిని చేసినట్టుగా తీసుకెళ్ళి లోపల వేసి నాలుగు ఉతికేసి తర్వాత కోర్టుకు సబ్మిట్ చేస్తే ఆధారాలు లేవని కొట్టేస్తారు. అది గతంలో 5 సంవత్సరాల్లో జరిగింది. ఓకే సార్. కానీ చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం అది కాదు. ఏదున్నా కూడా చట్ట ప్రకారంగా చట్టబద్ధంగానే వాళ్ళని శిక్షించాలి, వాళ్ళ ప్రకారంగా వాళ్ళకి చేసిన దానికి శిక్ష అనుభవించాలనేది ఆయన పాలసీ. అందుకని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర న్యాయం అనేది త్వరగా జరిగినట్టుగా కనపడుతుంది, అనుకున్న వాళ్ళని ఆయన శిక్షించేశాడు అనిపిస్తుంది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని గౌరవించి చట్ట ప్రకారంగా వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం స్లోగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ రెండు కేసుల్లో ఏం చేశారు, మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఆ పరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేస్తున్నారు. సో ఆ డిఎస్పీ స్థాయి అధికారితో చేయిస్తూ ఉంటే వీళ్ళకి ఆనటంలా, ఎందుకంటే వీళ్ళు ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీలో ఆరితేరిపోయిన వాళ్ళు. ఎస్ సార్. ఇప్పుడు ఆ దేవినేని అవినాష్ అనేటువంటి వ్యక్తి, అతను చిన్నపిల్లాడా అంటే చిన్నపిల్లాడు కాదు, పెద్దాడా అంటే పెద్దాడు కాదు. కానీ ఇలాంటి వాటిల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేయాలంటే ఏం చేయాలంటే ఒక అవకాశం వస్తే తన సత్తా ప్రదర్శించాలనేటువంటి వ్యవహారం. అందులో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏంటంటే ఎవరెన్ని ఎక్కువ బూతులు దిడితే అంత మంచి పదవి, ప్రత్యర్థుల మీద దాడి చేస్తే అంత మంచి పదవి అనేటప్పటికి ఏంటంటే ఒకళ్ళ మించి ఒకళ్ళు పోటీ పడి ఇలాంటి దురాగతాలన్నీ చేశారు. అలాగే జోగి రమేష్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళిన తర్వాతే జోగి రమేష్కి మంత్రి పదవి వచ్చింది. సో ఇలాంటి వాళ్ళని విచారించడానికి ఏంటంటే ఆ డిఎస్పీ అనేటువంటి స్థాయి చాలటం లేదు. అంటే ఇక్కడ ఇంకోటి సార్, మీరు చెప్పిన దాంట్లో ఈ ఎవరైతే దేవినేని అవినాష్, తలశిల రఘురాము, లేళ్ళప్పిరెడ్డి, జోగి రమేష్, వీళ్ళ కామన్ డైలాగ్ ఏంటంటే విచారణ సమయంలో కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అన్నట్టుగా చెప్తున్నారంట సార్. మరి దీన్ని ఎలా వీళ్ళు అధిగమిస్తారు కూడా? ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి అతి తెలివి లాయర్లు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఇది చెప్పేయండి సరిపోతుంది అంటారు. సో అది చెప్పిన తర్వాత ఏంటంటే అది ఫస్ట్ ఫేజ్. ఇప్పటికి జోగి రమేష్ అనేటువంటి వ్యక్తిని 3 సార్లు ఏమో విచారించారు, 3 సార్లు పిలిచారు. పిలిచినా ఒకదానికి పొంతం లేని సమాధానం, నా దగ్గర అసలు సెల్ ఫోనే లేదు, నాకు పాస్పోర్టే లేదు. ఎవరైనా నమ్ముతారు ఈ రోజుల్లో? అంటే ఏంటంటే మమ్మల్ని ఇలా చెప్తే ఏమీ చేయలేరు అనేటువంటిది. అంటే అధికారులు ఒక రకంగా కూడా కనపడట్లేదు సార్? వాళ్ళకి కనపడట్లే, ఎందుకంటే ఏం కొడతారా మమ్మల్ని, కొడితే అక్కడ జడ్జి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కొట్టారని చెప్పొచ్చు. ఈ రకమైనటువంటి భరోసాలో ఉన్నారు వాళ్ళు. అందులో చంద్రబాబు నాయుడు గారి మీద అపారమైన నమ్మకం, అలాంటివి ఆయన చేయించడు అని. ఓకే సార్. ఇప్పుడు దెబ్బలు పడతాయి కొడతారు అంటేనే కాస్తన్న కొంచెం భయం ఉంటుంది, అసలు అలాంటిదేం జరగదు, మనకు 41A నోటీసులు ఇచ్చి పంపిస్తున్నారు, విచారించి పంపిస్తున్నారు, అందులో కోర్టు ప్రొటెక్షన్ 5 నవంబర్ వరకు ఉంది అన్నప్పుడు ఏంటంటే వీళ్ళు రకరకాల ఆటలు ఆడతారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ కేసు సిఐడికి హ్యాండ్ ఓవర్ చేశారో, సిఐడి వాళ్ళ పద్ధతులు వేరుగా ఉంటాయి. ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది, మీరు మీకు ప్రొటెక్షన్ ఇస్తున్నాం 5 నవంబర్ వరకు, కానీ పోలీసు విచారణకి మీరు దర్యాప్తుకి పూర్తిగా సహకరించండి అని చెప్పారు. ఇప్పుడు సిఐడి ఏం చేస్తుందంటే వీళ్ళు మాకు పూర్తిగా సహకరించట్లేదు, ఎన్నిసార్లు అడిగినా కానీ ఇలాగా అబద్ధాలు చెప్పి తప్పించుకుంటున్నారు కాబట్టి మాకు కస్టడీ ఇవ్వండి, వీళ్ళని అరెస్ట్ చేసి విచారించేటువంటి ఇది ఇవ్వండి అని చెప్పేసి అని వాళ్ళు అడుగుతారు. సెకండ్ ఫేజ్ లెవెల్ 2 ఖచ్చితంగా కోర్టు దాన్ని కన్సిడర్ చేయాల్సిందే, ఎందుకంటే వీళ్ళు కనీసం సగం అర్ధ సత్యాలు చెప్పున్నా లేకపోతే అబద్ధాలు చెప్పినా కానీ అదే మా స్టేట్మెంట్ అనొచ్చు, అసలు మాకు గుర్తులేదు, మాకు తెలీదు,
అనేటువంటి సమాధానాలు వస్తున్నప్పుడు ఏంటంటే అది కావాలని ఇంటెన్షనల్గా అబద్ధాలు ఆడుతున్నట్టుగా ఇది చేయవచ్చు. కాబట్టి ఆ బేసిస్ మీద ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కోర్టు ప్రొటెక్షన్ కూడా అప్పటిదాకా ఆకుండా అరెస్ట్కి వీళ్ళు రిక్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొకటి సార్, మీరు లెవెల్ 1, లెవెల్ 2 చెప్పారు సిఐడి, థర్డ్ ఫేజ్లో ఏమన్నా థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంటుందా సార్? అది చంద్రబాబు గారు చేయనిస్తారా? నేను అదే చెప్తుంది, వాళ్ళ ధైర్యం కూడా అదే. చంద్రబాబు నాయుడు గారు అలాంటివి ఎంకరేజ్ చేయరు అనేటువంటిది. మామూలు వాళ్ళని ఎవరన్నా చేస్తేనే ఆయన ఒప్పుకోడు. అట్లాంటిది వీళ్ళు నాయకులు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కాబట్టి అలాంటివి చేయటానికి అవకాశం ఉండదు. కానీ చేయటానికి అవకాశం ఉన్నది ఏంటంటే, వీళ్ళు కనుక ఇలాగే బుకాయిస్తూ నిజాలు కనుక బయటికి చెప్పకపోతే లైట్ డిటెక్టర్ పరీక్షలకు అడిగేటువంటి అవకాశం ఉంది. దాంట్లో నిజాలు చెప్పించడానికి ఒక 2-3 రకాల సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి, వాటిని అడిగేటువంటి అవకాశం ఉంది. ఇంటెన్షనల్గా వాళ్ళు కనుక అబద్ధం ఆడుతున్నప్పుడు ఏంటంటే దాన్ని చెప్పించడానికి మనం కొన్ని కేసుల్లో కూడా చూసాం. అది కనుక కోర్టు రియలైజ్ అయిందనుకోండి నిజంగానే వీళ్ళు దొంగ ఆట ఆడుతున్నారని, అది ఇస్తే ఇంకా దానికి ఎవరిని కొట్టాల్సిన పనిలా తిట్టాల్సిన పనిలా మొత్తం వాళ్ళే చెప్పేస్తారు టేప్ రికార్డ్ రాన్ చేసినట్టుగా. సో అందుకని ఫస్ట్ వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నారు, నిజంగా వాళ్ళు చెప్తారేమని అనేటువంటిది. లేదు అనేటువంటిది అక్కడదాకా తెచ్చుకున్నారనుకోండి, ఆ లై డిటెక్టర్ పరీక్షలో వెళ్తే ఎవరు అసలు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవి కూడా చెప్పేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చేసింది ఒక సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే వీళ్ళు చేశారు అనేటువంటిది కూడా అబద్ధమే. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి తనంతట తానుగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయండి, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయండి అని చెప్పి అంత సాహసం చేస్తాడు నేను అనుకోను. అన్లెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం పర్వాలేదు నేను ఉన్నాను మీరు చూసుకోండి అనేటువంటి భరోసా లేకుండా ఇదేది జరిగిందనేటువంటిది ఎవరు కూడా నమ్మట్లా. జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ మూలనే జరిగిందని. సో లై డిటెక్టర్ పరీక్ష కనుక వచ్చింది అనుకోండి, అక్కడ దాకా తెచ్చుకుంటే తలకాయల వరకు వెళ్ళిపోతుంది, అందరి పేర్లు అక్కడికి వచ్చేస్తాయి. ఇప్పుడు దాకా అయితే ఏంటంటే వీళ్ళు చెప్తే మహా అయితే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి ఆగుతుంది, లేదంటే అసలు జగన్ గారి పేరు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంతవరకు తెచ్చుకుంటారని నేను అనుకోవట్లేదు. సరే, ఇక్కడ ఇంకో విషయము, గత 4 నెలల నుంచి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అయిన దాడి ఘటన కేసులో కానీ మిగతా కొన్ని అంశాల కేసులకు సంబంధించి, మైనింగ్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనమా, పిరికితనమా, అతి మంచితనమా అంటే ఏం చెప్తారు సార్? నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఇందాక నేను చెప్పినది ఉదాహరణ అదే. చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు ఎప్పుడు కూడా బలహీనుల్లాగానే కనపడతారు, చేతగాని తన్నంలాగానే కనపడుతుంది. ఎందుకంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మీరు అనుకుంటే అనుకున్నట్టుగా ఎత్తేయటం, జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఎత్తేయటం అనేది సాధ్యం కాదు. అదే రాజ్యాంగం పట్ల, తర్వాత చట్టం పట్ల ఏమాత్రం గౌరవం లేనటువంటి వాళ్ళు క్విక్ యాక్షన్ చేస్తారు కాబట్టి వాళ్ళు చాలా బలవంతుడిలాగా కనపడవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం నోరెత్తి విమర్శించాలంటే భయపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? అచ్చెన్నాయుడు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా ఏ ఆధారాలు లేనటువంటి కేసుల్లో లోపలికి పంపించి ఎలా టార్చర్ చేశారో చూశాం. కాబట్టి వాళ్ళు ఎదురుకుండా నోరెత్తడానికి కూడా భయపడ్డారు. అవి చట్టం ముందు నిలబడవు, వాళ్ళని 7 ఏళ్ళు 8 ఏళ్ళు శిక్ష పడేటువంటి అవకాశం కూడా లేదు. కానీ భయపెట్టడానికి పనికొచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయం ఏంటంటే చట్ట ప్రకారంగా వెళ్ళాలన్నప్పుడు డిలే అవుతుంది. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారి కేసులో తీసుకోండి, సునీల్ కుమార్ కల్పిట్ అనేది అందరికీ తెలుసు. కానీ అతను చెబితే చేశాము అనేటువంటిది అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే అక్కడ ఎవరైతే మెయిన్ లింక్ ఉన్నాడో, విజయపాల్ అనేటువంటి ఆయన మొన్నటిదాకా అబ్స్కాండ్ అయ్యాడు, ఇవాళ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన అతను కూడా జోగి రమేష్ వాళ్ళు చెప్పినట్టుగానే మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఈ సమాధానమే చెప్తున్నాడు అతను. కాబట్టి అతను ఓపెన్ అయ్యేదాకా సునీల్ కుమార్ దాకా కేసు వెళ్ళేటువంటి అవకాశం లేదు. సో మళ్ళీ సునీల్ కుమార్ని తీసుకున్నప్పుడు అతను మళ్ళీ ఏది యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళో ఇంకో దానికో వెళ్ళో అది కొంత డిలే అవుతుంది. ఆ తర్వాత అతన్ని తీసుకొని ఇంటరాగేట్ చేస్తే మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి దాకా వెళ్ళాలంటే అది కొంత టైం తీసుకుంటుంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే గట్టి చర్యలు తీసుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు, అసమర్థత. ఎందుకు ఇప్పుడు మనం వింటున్నాం తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలే ఏంటిది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గట్టిగా వ్యవహరించట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ వీళ్ళందరూ మర్చిపోతున్నటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగానే వ్యవహరిస్తే
చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటని కదా నేను అడుగుతుంది. అంటే అహంకారం ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఆత్మగౌరవం మాత్రమే గెలిపిస్తారు చంద్రబాబు గారు అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఎన్నుకున్నది ఎందుకు? లాని చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించకుండా అన్నిటినీ నాశనం చేశాడు కాబట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టింది. చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చింది ఎందుకు? వీటన్నిటినీ గౌరవించి ఏదన్నా శిక్షలు పడాలంటే వీటి ప్రకారంగా చేస్తారనే కదా. మరి తీసుకొచ్చిన తర్వాత మీరందరూ ఆయన మీద ఎందుకు ఒత్తిడి తీసుకొస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి లాగానే చేయండి మీరు, ఆయన అన్నట్టుగా ఆయనలాగానే అందరినీ లోపలేసేసేయండి, లేకపోతే అందరినీ సస్పెండ్ చేయండి, అందరినీ పీకేయండి అంటే వీళ్ళిద్దరికి తేడా ఏముంటుంది అంటున్నాను. ఒక డిసిప్లిన్డ్ ఉన్నటువంటి పార్టీ, ఓ డిసిప్లిన్ లేనటువంటి పార్టీ, ఆ డిసిప్లిన్ లేని పార్టీస్ బిహేవ్ చేసినట్టే డిసిప్లిన్ ఉన్నటువంటి పార్టీని చేయమంటే మీరు వీళ్ళను కూడా ఆ స్థాయికి తీసుకెళ్తున్నట్టు కదా. కాబట్టి 5 సంవత్సరాల్లో తెలుగుదేశం క్యాడరు నాయకులు అనేక రకాలైనటువంటివి ఎదుర్కొన్నారు, దాంట్లో అనుమానం లేదు. కానీ ఇక ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మీ వంక కన్నెత్తి చూసేటువంటి ధైర్యం కూడా వాళ్ళు ఎవరూ చేయలేరు. చేస్తే వాళ్ళ గతి ఏంటనేటువంటిది మనకు తెలుసు. నోరు తెరిస్తే బూతులు తప్పితే రాని కొడాలి నాని ఎలా మాట్లాడుతున్నాడో చూసాం. మాట్లాడాలి కాబట్టి మాట్లాడటం కానీ, అదే రోజా ఎలా మాట్లాడుతున్నారు, అందరూ లైన్లో ఉంటారు. కానీ మీరు పడ్డటువంటి ఏదైతే ఉందో బాధ, అది తీరాలి అంటే వీళ్ళని శిక్షించాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి అది కొంత టైం పడుతుంది. మొదట్లో ఏమన్నారు, అసలు ఏ కేసు కదలట్లేదన్నారు. ఇప్పుడు 1x1 అన్నీ కదులుతున్నాయి కదా. ఎస్ సార్. సో అవి ఇంకా స్పీడ్ అందుకుంటాయి. స్పీడ్ అందుకోవడానికి 1 సంవత్సరం రోజుల లోపల ఎవరెన్ని గిమ్మిక్లు చేసినా, ఎవరెన్ని కోర్టులకు వెళ్ళినా, అక్కడ జరిగిన తప్పు క్లియర్గా కనపడుతున్నప్పుడు ఏ కోర్టు ఎవరిని ప్రొటెక్ట్ చేయదు. వీళ్ళు ఏదైనా రిలీఫ్ తెచ్చుకుంటే 1 నెల 15 రోజులు 2 నెలలు రిలీఫ్ మాత్రమే దొరుకుతుంది. ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అందులో ఇట్లా సిఐడికి గనక అప్పజెప్తే తాట తీయటం అనేటువంటిది ప్రాక్టికల్గా తాట ఒలవరు, కానీ వాళ్ళ దగ్గర నుంచి నిజాలు ఎలా రాబట్టాలనేటువంటిది వాళ్ళకి బాగా తెలుసు. ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఇక్కడ అందరికీ అంటే నాలాంటి వాళ్ళకు కూడా క్యూరియాసిటీ ఏంటంటే, ఇది ఒక సజ్జల దాకా వీళ్ళు ఆగిపోతుందా, పెద్ద తలకాయను కూడా బయటికి తీసుకొస్తుందా. సో జగన్ గారి కోసం బలైపోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి సిద్ధపడతాడా, లేకపోతే నా తల తెగిపోతే పోయే పరిస్థితి వస్తే జగన్ని నేనెందుకు కాపాడాలని ఓపెన్ అయిపోతాడా? ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఇది యాక్చువల్గా మా క్యూరియాసిటీ, చాలామందికి ఉన్న క్యూరియాసిటీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికీ కూడా ఉన్నటువంటి అనుమానం ఇదే. అందరూ కోరుకుంటుంది ఏంటంటే పెద్ద తలకాయ దాకా ఇదంతా వెళ్ళాలి అని అందరూ కోరుకుంటున్నారు. అలాగే జరగాలని మనం కూడా కోరుకుందాం. ఎస్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.